నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని తారకరామా స్టేడియం నందు శ్రీ చంత శ్రీ రామ్మూర్తి మెమోరియల్ కప్ 2019 క్రికెట్ టోర్నమెంట్ బాలుర విభాగ అండర్ 16 ఫైనల్స్ జరిగాయి. ఈ ఫైనల్స్ లో గుంటూరు విశాఖపట్నంల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా విజయనగరం టీంపై గుంటూరు టీం 30 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ పోటీల అనంతరం విజేతలు మరియు రన్నర్స్ కు బహుమతి ట్రోఫీలు ప్రముఖులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యులు మాట్లాడుతూ ఈ క్రీడా మైదానంలో జరిగిన పోటీపై వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా మనము ఇక్కడ గెలుపు ఓటములు కాదు, మీ ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ ఈ ఏజ్ నుండి మీరు ఆడుతూ కంటిన్యూగా ఫస్ట్ డిసిప్లిన్తో ఆడాలి. డిసిప్లిన్ లేకుండా ఊరికి ఆడడం అనేది వేస్ట్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డిసిప్లిన్ ఆడడం అంటే అసలు ఈరోజు విశాఖపట్నం గెలవాలి. హలో, మీరు ఆలోచించుకోండి. యాక్చువల్గా గుంటూరు వాళ్ళు కష్టపడారు, ఆ ప్లాన్ ప్రకారం ఆడారు కాబట్టి వాడు గెలవగలిగారు. మీరు ఏం చేశారు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఆడారు కాబట్టి ఓడిపోయారు. ఈరోజు అదే డిసిప్లిన్ క్రికెట్లో ఉండేది కూడా. దాని మీద కానీ కరెక్ట్గా కానీ మీరు ఆడుంటే ఈజీగా గెలుస్తూ ఉండేది, అదే డిసిప్లిన్. తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అందరికందరు కోఆర్డినేషన్ ఉండాలి. అయిపోయిన తర్వాత మీ బాడీకి మీరు వెళ్ళిపోయారు, అది ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్. కోచెస్ కానీ మీరు కూడా తెలుసుకోవాల్సింది. సెకండ్ కూడా ఎవరు తీసుకోవాలి, ఇక్కడ ఉండి చూస్తూ ఉన్నాం. మీ బాడీకి మీరు వెళ్ళిపోయారు, బాడీకి వెళ్ళిపోయారు, అది కాదు డిసిప్లిన్. కోఆర్డినేషన్లో ఉండాలి ఎవరైనా కానీ, అందరూ కూడా. మీరైనా రాకపోయినా మీరు పోవాల్సింది చెప్తున్నాడు. ఎంత అసహ్యంగా ఉంటుంది అంటే అంత అసహ్యంగా ఉంటుంది. ఇది చెప్పడం అనేది కాదు, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీరు నేర్చుకోండి ఆ విధంగా. తర్వాత ప్రాబుల్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాబుల్స్లో మంచి స్కోర్లు చేసి స్టేట్కి సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ కలిగి తీసుకుంటున్నాను. నేను కొన్ని అందులో కొన్ని మీరు ఏంటి మీ పర్ఫార్మెన్స్ చేస్తారని చూసుకుంటే అందరివి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఎవరిది లేదు. అంత టైం పాస్కి వచ్చి ఆడుతూ పోయినా దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మంత్ మీరు కష్టపడి ఆడుతున్నారు, 1 ఇయర్ మీరు ప్రాక్టీస్ చేశారు ఈ మ్యాచెస్ కోసం. ఏంటి మీ పర్ఫార్మెన్స్ చూసి అందరు ఎవరిది లేదు. అసలు అంత టైం పాస్ క్రికెట్ ఆడుతున్నారు మీరు. అలాంటి క్రికెట్ ఆడడం వల్ల మీకు ఉపయోగం లేదు, మీ కోచెస్కు ఉపయోగం లేదు. మీ టాలెంట్ అనేది మీరు న్యాచురల్ రండి. మీరు అంత సెల్ఫిష్ గేమ్ చాలామంది చాలా ఆడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అది టీం కోసం ఆడండి. ఫస్ట్ మీ జిల్లాను గెలిపించండి. మీ జిల్లాను గెలిపిస్తేనే తర్వాత మీరు రాష్ట్రానికి కానీ దేశానికి గెలిపించగలరు. మీరు మీ జిల్లానే గెలిపినప్పుడు మీరు ఇంకా దేనికి ఆడతారు? ఇంకా మీకు అందరికీ కాదు, ప్రతి ఒక్క టీం నేను చెప్తున్నాను అంతే. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చేయండి, మీ పర్ఫార్మెన్సే టీంకి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పటికీ ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎవరికి లేదు నాకు అనిపిస్తుంది. ఏదో వచ్చినామా పోయినామా అలా ఆడుతున్నారు అంతే. చాలామందికి ఫెసిలిటీస్ కూడా లేవు వాళ్ళ గ్రౌండ్స్లో. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇంత దూరం వచ్చారు మీరు, ఏంటి మీ పర్ఫార్మెన్స్ మీరు ఆలోచించుకోండి. మీరే రియలైజ్ అవ్వండి, నెక్స్ట్ ఇయర్ అయినా కంబ్యాక్ రండి. మరి నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, ఎలా ఆడుతున్నాను, ఎలా అవుట్ అవుతున్నాను అని రియలైజ్ అవ్వండి అందరూ. అప్పుడు మీరు నుంచి ఆ ఫైర్ అనేది బయట వస్తుంది. ఏదో వచ్చినామా 1 మంత్ టైం పాస్ చేసుకుని పోయినామా, దానివల్ల వేస్ట్ కదా. మీకే ఆలోచించుకోండి మీరే. ఇలాంటి మంచి మంచి గ్రౌండ్స్ చూసారు కదా, ఎంత బాగున్నాయి గ్రౌండ్స్. ఇలాంటి గ్రౌండ్స్ అసలు ఇలాంటి గ్రౌండ్స్ లేవు ఒకప్పుడు. ఇప్పుడు ఇంత చూడండి ఎంత బాగున్నాయి. మీకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మీది మీదేంటో పర్ఫార్మెన్స్ అనేది అంటే ఏమీ లేదు. చూసుకోవాలి కదా మీరు కూడా ఎలా ఆడుతున్నాము అనేది. వినండి కోచెస్ మాట కూడా వినండి. మరి మీరే పెద్ద ప్లేయర్ లాగా ఫీల్ అయిపోతే కష్టం. కష్టపడి ఆడండి. మీరు కష్టపడి ఆడితేనే మీకు ఉపయోగం, మీ తల్లిదండ్రులకు ఉపయోగం, మీ జిల్లాకు కూడా పేరు వస్తుంది, రాష్ట్రానికి, అన్నిటికీ. సరేనా? ఓకేనా? నెక్స్ట్ మ్యాచ్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా కంబ్యాక్ రండి. ఇలాంటి సెల్ఫిష్ గేమ్ ఎవరికైనా ఆడొద్దండి దయచేసి, ప్లీజ్. ఫైరింగ్ మాది ఎవరికి లేదు చెప్తున్నాం కదా, మొత్తం ఆల్ డిసిషన్ నేను వాచేస్తున్నాను. ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది నాకు కనిపించడం లేదు ఎవరికి. వాళ్ళ పాటంగా వాళ్ళు హ్యాపీగా వచ్చినా హ్యాపీగా పోతున్నారు. ఇలాంటి క్రికెట్ మీరు ఆడేది, ఇలాంటి క్రికెట్ వల్ల మీరు పైకి వచ్చేది ఎప్పటికీ రాలేదు. డిస్ట్రిక్ట్స్ ఆడుకుని పోతారు అంతే. దీనివల్ల ఉపయోగం లేదు ఎవరికి. హయ్యర్ క్రికెట్ ఆడాలనుకుంటే ఈ లెవెల్ ఆఫ్ క్రికెట్ మీకు పనికిరాదు. అండర్16 ఏజ్ గ్రూప్ అంటే మీ 19 మీకు అండర్19 ఇండియా లెవెల్ ఆ రేంజ్ మీకు ఉండాలి. ఇంకా డిస్ట్రిక్ట్స్ ఆడుకుంటే డిస్ట్రిక్ట్సే ఆడుకుంటారు జీవితాంతం.
అలా ఉండకూడదు ఎప్పుడు కానీ. మీరు ఆడాలా, నేను మంచి క్రికెట్ ఆడాలనుకుంటే ఈ గేమ్ మీకు సరిపోదు బ్రదర్స్, చెప్తున్నాను. కష్టపడి ఆడండి, సరేనా? ఆల్ ది బెస్ట్ వినర్స్ టీమ్కి, కంగ్రాట్స్ చెప్తున్నాను. బాగా జరిగింది మ్యాచ్. తర్వాత మీరు చిన్న చిన్న మిస్టేక్స్, వైజాగ్ టీమ్ తర్వాత మీరు బాగా ఆడండి, ఓకేనా?